గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీ సమర్పించు విశ్వాస నావా అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇందిరామోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస నావా అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలియజేస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం నుండి. మరి విని ఎంతవరకు మీరు గ్రహించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మరి చెప్పడం నా బాధ్యత. దేవుడు నాకు ఇచ్చిన భారమును బట్టి ఈ పరిచయను మేము చేయగలుగుతున్నాం. ప్రార్థన చేయండి. మరి ఈరోజు కూడా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడు నాన్న, జీవమునకు దాత, రక్షక, మీకు వందనాలయ్యా. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నానయ్యా. అయ్యా ఈరోజు నాయన వాక్యము ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన అయ్యా నిన్ను తెలుసుకొని బిడలు ప్రభువా, నిన్ను గూర్చి అనేక మందికి చెప్పగలిగిన బిడలుగా ఉంచండి. మీ నుండి దీవెన్లు ఆశీర్వాదాలు పొందుతూ అనేక మందికి ఆశీర్వాదకరముగా బిడ్డలు ఉండునట్లు నీ కృపదాయి చేయండి. వాక్యాన్ని బోధించినయున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మరుగుచ్చేసి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో బ్రతిములాడు వేడుకొంచున్నాన పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగునుగాక. ఈరోజు అంశము యేసు ఎవరో. ఈ మాట ఎక్కడో ఉన్నట్టుంది కదా, ఏంటి ఈరోజు పాస్టర్ గారు యేసు ఎవరో అంటున్నారు, యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు అని అనుకుంటున్నా ప్రియ సహోదరి. అవును, యేసయ్య ఎవరమ్మా? రక్షకుడు కదా. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి యేసయ్య రక్షకుడు అని తెలిసి కూడా ఆ రక్షకుడిని పక్కన పెట్టేసి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం జీవిస్తున్నామేమో. ఈరోజు అందుకనే దేవుడు ఈ వాక్యాన్ని మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. ఎలాగంటే ప్రియులారా, బిడ్డలు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. ఎగ్జామ్ రోజు ఎవరైనా శుభ్రంగా తినేసి పడుకుంటారండి? ఏం చేస్తారండి? ఎగ్జామ్ అని అనగానే రేపు సబ్జెక్ట్ ఏంటో ఒకసారి ఏం చేస్తారు, దాన్ని రివిజన్ చేస్తారు, ఒకసారి మరలా చదువుకుంటారు. అదే ప్రతిరోజు ఎప్పటికప్పుడు చదువుకునే బిడ్డ అయితే జస్ట్ ఒకసారి ఆ నోట్బుక్ని చూస్తాడు. అదే అప్పుడప్పుడు చూసేవాడు అనుకోండి, రాత్రి పగలు వాడికి నిద్ర ఉండదు, అందుతో పాటు భయం కూడా ఉంటుంది. మనం కూడా ఎప్పటికప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసు ఎవరు అంటే, యేసు నా కొరకు ఈ భూమి మీదకు వచ్చాడు, యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని మనము నిర్భయంగా మనం చెప్పగలను. ఆ మనుషులకి ప్రాధాన్యత ఇచ్చేవారు ప్రభుని ఒప్పుకోలేరండి. లోకాన్ని ప్రేమించేవారు ప్రభుని ఒప్పుకోలేరు. ఇది నా నిజ కైగురుండి మనం ధ్యానం చేద్దాం. ప్రేలారా, లూకా సువార్త 19:3 మనం చూస్తే, యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. యేసును గురించి ముందు చాలా విషయాలు విని ఉంటాడు. చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కార్యాలు వింటూ ఉంటాం, వారు చేసిన పనులు వింటూ ఉంటాం, కానీ మనుషుని చూసే అవకాశం మనకి ఉండదు. నిజంగా ఇప్పుడు మనం ధన్యులం అండి, ఎలాంటి వాళ్ళన్నా మనం మీడియాలో చూసేస్తున్నాం ఈరోజు. కానీ ఆ దినాల్లో మీడియాలో కనీసం ఫోటోగ్రఫీ కూడా ఉందో లేదో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఆ దినాల్లో జక్కేకి ఆశ అండి, యేసు ఎవరో నేను చూడాలి. చాలా ఆశగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క ప్రాంతము వెళుతూ ఉన్నారు. ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రజలు ప్రియులారా 3 దినాలు ఉండిపోయినారు. మరి ఎవ్వరు కూడా ఆకలని అనలేదంట. 3వ దినము వాక్యము ప్రకటించారు ప్రభు, పొద్దుపోతుంది ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళని పంపించేద్దాము అని అనుకున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, వారికి ఏమన్నా పెట్టి పంపిస్తే బాగుండు, మరి ఇంతమందికి ఎక్కడ దేమయ్యా మేము అని శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు, ఎవరి దగ్గర అయినా ఏమైనా ఉన్నాయంటే ఒక చిన్న బిడ్డ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వాటిని ప్రభు తీసుకొని ఆశీర్వదించి 5,000 మందికి పెట్టగా 12 గంపలు మిగిలినాయంట. ఆ వార్త జక్కయ్య విని ఉంటాడండి. అయ్య బాబా, అంత అద్భుతం చేసినటువంటి యేసు ఎవరో అనే మనసు అతనికి ఉందేమో ఆలోచన చేయాలి. అలానే 12 సంవత్సరాలు
రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ ప్రభు చింగు ముట్టగానే స్వస్థత నొందిందండి. ఆ విషయం కూడా ఆ నోట ఈ నోట జక్కే దగ్గరికి వచ్చి ఉంటుంది. అలాగే నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ప్రభు ముట్టగా ఆమె లేచి చక్కగా నిదానంగా నిలవబడిందంట. అలానే పేదరు అత్తగారు జ్వరంతో బాధపడినప్పుడు ఏసయ్య ఆమెను ముట్టి జ్వరాన్ని గద్దిస్తే వెళ్ళిపోయిందంట. విధవరాలు కుమారుడు చనిపోయాడు, పాడి మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు, పాడిని దేవుడు ముట్టి స్వస్థపరిచినాడంట. అలాగే ఎన్నో విని ఉంటాడండి. అలాగే లాజరు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది, ప్రభు వచ్చేతని లేపాడంట. ఇవన్నీ విన్నప్పుడు జక్కేకి ఏం కలిగింది తెలుసా? యేసు ఎవరో. అలానే ప్రియులారా, సొలొమోను గురుండి మరి ఆనాటి ప్రజలు చెప్పుకుంటుంటే షెబా దేశంలో ఉన్నటువంటి రాణి సొలొమోను చూడాలని వచ్చిందండి. అయితే వచ్చింది సొలొమోను చూడాలని, ఆమె విన్నదానికన్నా ఎక్కువ అక్కడ చూసింది, తిరిగి మరలా ఆమె రాజ్యానికి వెళ్ళిపోయింది. అయితే ఈ జక్కయ్య ఆశ చూద్దామని అనుకున్నాడు, కానీ ప్రభు అద్భుతమైన రీతిలో అతని ఇంటిలోనికి వెళ్ళినాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. జక్కయ్య యేసు ఎవరో చూడాలని అనుకున్నాడంట, కానీ పొట్టివాడు చూడలేకపోయాడు. అంతేకాదు చుట్టూ జనులు ఉన్నారు, అందుకనే ప్రభుని చూడలేకపోయాడు. చూడలేకపోయి అలా ఉండిపోలేదండి జక్కయ్య. ఈరోజు వాక్యం వినిచిన మనము యేసు ఎవరో మనకి తెలుసు, యేసు ఎలాంటి దీవెనలు మనకి ఇచ్చాడో మనం పొందుకున్న మనకు తెలుసు, కానీ ఆ నిత్యత్వంకు వెళ్ళడానికి తగిన జీవితాన్ని జీవించమంటే మాత్రం జీవించలేనటువంటి వారిగా మనం ఉంటున్నామేమో. ఈ దినాన్ని యేసు ఎవరో చూడాలని ఆశపడినాడు, పొట్టివాడైనాడు, పొట్టివాడైనందువల్ల చూడలేకపోయాడు, జనులు గుంపు కూడి ఉండడం వల్ల చూడలేకపోయాడు. అక్కడితో అయిపోలేదండి, అక్కడితో అతడు చతికిలబడలేదు. నేను పొట్టివాడిని, నేను ఇదిగో ఈ జనులందరూ పొడవుగా ఉన్నారు, ఇంక నేను చూడలేను అని నిరుత్సాహపడలేదు. ఏం చేశాడండి జక్కయ్య? ఆ పొట్టితనాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఛే, పొట్టివాడిని అయితే ఏమైంది, జనులు అడ్డంగా ఉంటే ఏమైంది, చూడాలని ఆశ నాకున్నది అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడంట. ఇది నన్ను వాక్యం వింటున్నా, నీవు పొట్టితనం అనే పాపము నీకు అడ్డొస్తుందేమో, పాపము నీ ఆత్మీయతను పొట్టిగా ఉంచుతుందేమో. ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. జనులు అనే ఈ లోకము నిన్ను దేవుని దగ్గరికి చేరువుగా వెళ్లకుండా ఆటంకపరుస్తుందేమో. వాటిని ఎదిరించాలి అంటే నీ జ్ఞానం సరిపోదు, కానీ దేవునితో నీ సహవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలడు. దేవునితో నీకు అనుబంధము కలిగినప్పుడు ఆయన నిన్ను అనేక రీతిలుగా ఆయన బలపరచగలడు. ఇక్కడ జక్కయ్యను మనం చూస్తే ప్రేలారా, జక్కయ్య ఏం చేశాడు తెలుసండి? లుకాసువార్త 19:4 నేను చూస్తాను. అప్పుడు యేసు ఆ త్రోవును రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ఈ జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. చాలాసార్లు మన జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని పనులు చేయడానికి మనం ఇష్టపడమండి. చాలాసార్లు ఎక్కడైనా ప్రార్థన కొడుకులు అనుకోండి, మోకరించడానికి ఇష్టపడము, హల్లెలూయ చెప్పడానికి ఇష్టపడము కదండి. ఎందుకంటే ఎవరేమనుకుంటారో, చాలామంది సువార్త దండ్రి ఎత్తుకు వెళ్ళినప్పుడు కూడా మా వాళ్ళు ఎవరన్నా చూస్తారని వెనక నడుస్తూ ఉంటారు. ప్రియులారా, నువ్వెప్పుడైతే మనుషులు ఎదుట ఆయన్ని ఒప్పుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడు ఆయన నిన్ను పరలోకంలో దూతల ఎదుట ఆయన ఒప్పుకుంటాడంట. జక్కయ్యకు ఉన్న స్థితిని మనం గమనించినట్లయితే ప్రియులారా, జక్కయ్య అసలు ఏమై ఉన్నాడు ఒకసారి మనం చూస్తే లుకాసువార్త 19:1 అంటున్నాడు చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. సుంకపు గుప్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు, ధనవంతుడు, బిల్ కలెక్టర్, ఆయన పన్నులు వసూలు చేసే పని చేస్తున్నాడు, ఆయన ఒక ఉద్యోగిగా ఉన్నాడు. అంతేకాదు కానీ ధనవంతుడు ప్రేలారా. కానీ యేసును చూడాలనే ఆశ ఉన్నప్పుడు ప్రేలారా,
అతడు నేను పుట్టివాడిని, ఈ జనులు గుంపు కూడి ఉన్నారు, ప్రభు నాకు కనబడలేదు అని అక్కడ ఊరుకోలేదు. కానీ ఆ ఉద్యోగము అనే ఆ స్థితిని, ఆ ధనవంతుడు అనే ఆధిక్యతను కూడా పక్కన పెట్టేసి గబగబా మేడి చెట్టు ఎక్కినాడంట. ఒక ఉద్యోగి ఆ కొబ్బరి చెట్టు ఎక్కాడు అనుకోండి, నవ్వుతారు కదండి. ఆ ఉద్యోగి ఏం చేస్తాడు, కొబ్బరి చెట్టు తనదైనప్పటికీ కూడా ఒకరిని ఎవరినో తీసుకొని వచ్చి కొబ్బరి చెట్టు ఎక్కించి కొబ్బరికాయలు తీయించుకుంటాడు. ఒక ధనవంతుడు తనంతటి తాను తన పనులు చేసుకుంటాడా, కొన్ని అంటే కొన్ని చేయడు. చేయడానికి అతనికి కొద్దిగా హోదా అడ్డు వస్తుంది ప్రేడర్. కానీ జక్కయ్య ప్రభుని చూడడానికి వీటేటిని లెక్క చేయలేదు ప్రేడర. ఎంత ఆశ కలిగి ఉన్నాడు జక్కయ్య. అలాంటి ఆశ మనకున్నదా, ఆలోచన చేద్దాం ప్రేడర. జక్కయ్య ఉన్న కాలంలో ఇంకా అప్పటికి ప్రభు చనిపోలేదు. ఈరోజు మనము ధ్యానం చేస్తున్న ఈ సమయానికి ప్రభు ఎప్పుడో మన కోసం చనిపోయి తిరిగి లేచాడండి. ఆయన చూడాలనే ఆశ ఉంటే మరి ఈ లోకంలో ప్రార్థనా సమయంలో ఏకాగ్రత మనకు ఉంటే ప్రియులారా ప్రభుని చూడగలము. అంతేకాదు కానీ ఈ జీవితంలో ఆయన్ని మనం కలిగి మనం జీవిస్తే ప్రియులారా, ఒకసారి కాదు యుగ యుగములో ఆయన్ని చూస్తూ ఆయన దగ్గర మనం ఉండగలమని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, యేసు ఎవరో అని చూడగోరినటువంటి ఆ జక్కయ్య మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను అడుగుతున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా ఈ లోకంలో అని. మరి జక్కయ్య ఏమనుకున్నాడు అంటే ఆయన చూడాలి, ఎందుకంటే ఆయన గురించి విన్నాడు, అందుకనే చూడాలని ఆశ ఉంది. యేసుని అనేక మంది చూస్తూ ఉన్నారు, అయితే యేసే చేస్తున్న కార్యమును బట్టి యేసేని గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభువే తన శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం మత్తయి సువార్త 16:13. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చి మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, ఎవరని చెప్పుకుంటున్నారయ్యా? ఇక్కడేమో జక్కయ్య యేసేని గురుండి విన్న తర్వాత చూడాలని ఆశ కలిగింది. ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి ప్రభువారు నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారు? ప్రభుకు తెలియదా? తెలుసు ప్రియులారా. నువ్వు ప్రభుని గురుండి ఏం చెప్తున్నావు? ప్రభుని లోకానికి చూపిస్తున్నావా? ప్రభుని గురుండి ఇతరులకు చెప్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా 14 చూస్తే, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొంచున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చెప్పుకుంటున్నారయ్యా. ఏలియా అని ఒకరు, ప్రవక్తవని ఒకరు, బాప్తిస్మిచ్చి యోహాను అని ఒకరు చెప్పుకుంటున్నారంటే ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. జక్క యేసు ఎవరో అనుకుంటా, నీకు నాకు తెలుసు, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు, మన కొరకు చనిపోవడానికి వచ్చిన దేవుని కుమారుడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఈరోజుకి సజీవుడైనటువంటి దేవునిగా ఉన్నవాడని నీకు తెలియదా? అలాంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి తిరుగుతున్నావేమో. అనేక మంది యేసు ఎవరు అని ఆశతో యేసును కలుసుకోవాలని, యేసును సన్నిధిలో ఆరాధించాలని ఆశపడుతుంటే నీకు అవకాశం ఉండి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుంటావు ఉగ్రత నుండి? ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రేలారా. జక్కయ్య పొట్టితనాన్ని లెక్క చేయలేదు, ఆ జనులు అడ్డంగా ఉన్నారు జనులు కూడా లెక్క చేయలేదు, కానీ వారిని అధిగమించి ఏం చేసినాడండి, చెట్టు ఎక్కినాడు. ప్రతిదినము కూడా నీ ప్రార్థనా జీవితంలో నువ్వు దినదినము ముందుకు వెళుతూ ఉంటే ఆత్మీయమైన శిఖరాలు నువ్వు ఎక్కగలవు. ఆత్మలో అందరికన్నా ఎక్కువ స్థితిలో, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండగలవని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినాన్ని తెలియచేస్తున్నాడు.
యేసును చూడాలి అనుకున్నటువంటి జక్కయ్య జీవితాన్ని మనం చూద్దాం. అసలు ఈయన ఎవరు అని చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆయన ఎవరు తెలుసా? మన కొరకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కుమారుడు అని గ్రహించాలి. ఆయన ఆశ్చర్యకరుడు అని నువ్వు గ్రహించాలి. ఆయన నీకు ఆలోచన చెప్పగలిగిన సమర్థుడు అని గ్రహించాలి. అంతేకాదు కానీ ఆయన సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి అని కూడా నువ్వు గుర్తించగలిగిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే అలా గుర్తిస్తావో అప్పుడే దేవుని యొక్క కృపలోనికి నువ్వు వస్తావు, అప్పుడే నువ్వు సాక్షిగా ఉండగలవు, అప్పుడే నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండగలవని వాక్యాలు తెలియచేస్తున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు, నిత్యము మనతో ఉండే దేవుడు, సమాధానమును కలుగు చేసే దేవుడు అండి మన దేవుడు. అయితే అక్కడ జక్కయ్య విన్నాడు కానీ ప్రభుని చూడలేకపోయాడు. ఇప్పుడు ప్రభు వాక్యం వింటూ ఆయన అడుగు జాడల్లో నువ్వు నడిస్తే, జక్కయ్య చూసిన తర్వాత, జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య జీవితం మారిపోయాడు. రోజు జక్కయ్య ఆత్మలో ప్రభుని చూస్తూ ఉన్నాడు. ప్రేలారా, అటు ఆధిక్యత నీకు కావాలంటే ఈరోజు జక్కయ్య ఆహ్వానించినట్లుగా నువ్వు ప్రభుని నీలోనికి ఆహ్వానించగలిగినటువంటి స్థితి నీకు రావాలి అంటే జక్కయ్యలాగా ఆశ కలిగి నువ్వు ఉండాలి. జక్కయ్య ఏదో చూసి వెళ్ళిపోదామని అనుకోలేదు, కానీ ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో చూడాలి తప్పనిసరిగా అనే పట్టుదల కలిగి ప్రేలారా ఆ రోజు ఉద్యోగాన్ని కూడా మానేసినాడంట. అక్కడున్న మనుషుల్ని కూడా అతడు పట్టించుకోలేదు, తనకున్న హోదాను కూడా పట్టించుకోలేదు. మేడి చెట్టు ఎక్కి ఎసేని చూడాలని అలాగా కనిపెడుతున్నాడు. ఎలోపు ప్రజలు వచ్చేస్తున్నారు, ప్రభు వచ్చేసాడు. జక్కయ్య చూస్తున్నాడు ప్రభువుని. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను దింపి ఆయన ఇంటికి వస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు దిగిరావయ్యా, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. లోకాన్ని పక్కన పెట్టి నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకుంటే ప్రభు నీలో ఉండి ఆయన నిన్ను బలపరుస్తూ ఒకనొక దినాన్న ఆయన ఇంటిలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఇంటిలో నువ్వు చేర్చబడినట్లయితే ఆకలి దప్పికలు అక్కడ ఉండవు. రాత్రి పగలు లేనటువంటి ఆ స్థలానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ప్రియులారా, అక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు కదా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి, ఆల్రెడీ ఆశ ఉంది, చూడాలని చూశాడు. ప్రభు కన్నులేదు చూసాయా, నేను ఇంటికి వస్తాను అన్నాడు, చూద్దామని అనుకున్నాడు. ఎందుకంటే జక్కయ్యకి యేసయ్యకి పరిచయం లేదు, ఆయన రమ్మంటే నా ఇంటికి వస్తాడా అని అనుకున్నాడేమో మనసులో. అసలు ఆయన ఆహ్వానించే ఉద్దేశమే అతనిలో లేదేమో. కానీ ప్రభువుని ఆహ్వానించే ఉద్దేశం నీకు లేకపోతే నువ్వు నష్టపోతావు. ఈ భూమి మీద ఉంటుండగానే ఈ జీవితంలో ప్రభువుని నువ్వు స్వీకరించకపోతే, ఆయన ఒప్పుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుందని పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నాడు. అక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, జక్కయ్య ఏం చేస్తున్నాడంట, లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. ఎంత గొప్ప భాగ్యం అండి, అయ్యా తొందరగా దిగిరా, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది అని చెప్పగానే సంతోషముతో దిగి వచ్చి ఏం చేస్తున్నాడు, చేర్చుకున్నాడండి. ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కూడా నీ కోసము నా కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎలా బలి అవ్వాలో, ఎలా చనిపోవలసిన పరిస్థితితో ప్రజలు ఎలాగా ఆయన్ని చిత్రహింసలు చేస్తారో ఆయనకి తెలుసుండి కూడా నీ కోసము నా కోసము ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. జక్కయ్య సంతోషంతో దిగి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పుట్టినప్పుడు ప్రేలారా, ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు దేవదూతలు పాడిన పాట మనం చూస్తే,
సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ వారు పాడినారు, ఆయనకి ఇష్టంగా ఉంటే నీకు సమాధానం వస్తుంది. జక్కయ్యని ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఏదేదో అనుకున్నారేమో, కానీ జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ దేవుడు చూసి, ఈ బిడ్డ నన్ను చూడాలనే ఇక్కడ కూర్చున్నాడు అని ప్రభు గ్రహించినారు. మనుషులు పైరు పని చూశారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్న దేవుడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకొని ఉంటారు, కొంతమంది, జక్కయ్య గారు చెట్టెక్కారేంటి, బిల్ కలెక్టర్ గారు చెట్టెక్కారేంటి, ఈయన గొప్ప ధనవంతుడు కదా, ఆ ధనవంతుడు చెట్టెక్కాడేంటి అని అనుకున్నారు. కానీ అవేమీ పట్టించుకోలేదండి. చాలామంది అమ్మ ప్రార్థనకి రాలేదు, మా ఊళ్ళు అస్తమాటు ప్రార్థనకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారండి, అందుకే మానేశాను. మనుషుల కోసం దేవునికి దూరం అవుతున్నావేమో, మనుషుల మాటల కోసము నీవు వారికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని తృణీకరిస్తున్నావా? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభుని ప్రక్కన పెట్టే బిడగా నువ్వు ఉంటున్నావా? ఇది నీలో నిర్లక్ష్య వైఖరి అని నేను తెలియజేస్తున్నాను. నువ్వు నిజంగా ప్రభుని వెంబడించే బిడవు కాదు. మనుషుల మాటలకు నువ్వు నచ్చుకుంటున్నావు కదా, మనుషులు అంటున్నారని నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు ఇక్కడ ఆ బాధనే నువ్వు తట్టుకోలేకపోతే, ప్రభుకి నువ్వు లోబడకపోతే నరకయాత్ర పడవలసిందని పరిశుద్ధాత్మదేవుడు ఇది నన్ను తెలియచేస్తున్నాడు ప్రేలారా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు సంతోషముతో దిగి వచ్చినాడంట. అదే ఒక్కొక్కసారి ప్రేలారా, మనం ఎక్కడన్నా ఉన్నామనుకోండి, ఏదైనా ఫోన్ వచ్చింది, అమ్మ మీ ఇంటి దగ్గర ఉన్న మీ ఇంటికి వస్తున్నాము అని, ఒరు బాబు ఇప్పుడే రావాలా విరు అనుకుంటాం కదండి. అప్పుడు చాలాసార్లు వారికి మనము ఏవో సాకులు కూడా చెప్తాం, మేము చాలా దూరంలో ఉన్నామండి అని చెప్తాం. కానీ జక్కయ్య అలా చేయలేదమ్మా. జక్కయ్య ఎంత సంతోషంతో దిగి వచ్చాడో, ప్రభు సన్నిధికి అలా రాగలుగుతున్నావా? ప్రభు దగ్గరికి అంత సంతోషంతో నువ్వు రాగలుగుతున్నావా? ప్రభు నీ కోసము ఆ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకనుక ప్రభు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చి ఎన్ని శ్రమలు అనుభవించినారో, ప్రభు కొరకు ఒక మాట పడడానికి నువ్వు వెనుకంజ వేస్తున్నావేమో. కానీ జక్కయ్య ఎవరిని పట్టించుకోలేదండి, ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. ఆ ఆశను దేవుడు ఎరిగి ప్రేలారా, జక్కయ్య నీ ఇంటిలోనికి వస్తానయ్యా అని ఆయన ఇంటిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చిన ప్రభువారు ఏం మాట్లాడినారనే సంగతి మనం చూస్తే ప్రేలారా, లూకా సువార్త 19:7 చూస్తే ప్రేలారా, అందరూ అది చూచి ఈయన పాపి అనే మనిషిని ఏదో బస చేయ వెళ్ళవలనని సనుగుకొనిరి. వాళ్ళందరూ చూసి ఇదేంటి ఇతను పాపి అంటున్నారు ప్రేలారా. జక్కయ్య అంటే అర్థం తెలుసండి, పరిశుద్ధుడు అనే అర్థము. కానీ ప్రభు దర్శించినంత కాలము, ప్రభుని చూడాలని ఆశ లేనంత కాలము అతడు పాపిగా ఉన్నాడేమో. కానీ ఎప్పుడైతే ప్రభుని చూచాడో అప్పుడు ప్రభువు అతన్ని చూసి అంటున్నారు, అయ్యా నేను ఇంటిలోనికి వస్తాను. ఇంటిలోనికి తీసుకువెళ్ళాడా లేదా అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే సంతోషంతో దిగి వచ్చాడో అప్పుడే అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చిందండి. ఒకవేళ మార్పు లేని వాడైతే, ఎస్ఐ నేను చాలా బిల్లులు వసూలు చేయాలి నాకు కుదరదు అని చెప్పును. కానీ అది జరగలేదండి. 8వ వచనానికి మనం వస్తే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, జక్కయ్య నిలబడి చెప్పేస్తున్నాడు ప్రభు ముందు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడగలిగిన యోగ్యత నీకు ఉన్నదా? ఆయన అడిగిన ప్రతిదానికి చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వగలవా? నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన పని లేదు. ప్రభువాసలు నిన్ను ప్రశ్నించే ప్రశ్నించరు. అయితే ఇక్కడ మనం చూస్తే జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభు నా ఆస్తులో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏసైని చూడగానే ఏసైకున్నటువంటి మనస్సు అతనికి తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పేదల్ని అనేకమైన సమయాల్లో ఆదుకున్న దేవుడు. ఏసైని చూడగానే అంటున్నాడు, ఏసయ్య నువ్వు నా ఇంటిలోనికి వస్తున్నావంటే నీ మనసు నాకు రావాలి అనే ఉద్దేశము అతనిలో మనకు కనిపిస్తుంది. అయ్యా నా ఆస్తిలో సగ భాగం నేను బీదలకిస్తాను అంటున్నాడు. అంతవరకు పరులది ఆశపడినాడు, కానీ ఇప్పుడు ఉన్నది ఇచ్చేయాలని ఆశపడుతున్నాడు అండి. నీవు నేను ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం? ఏసయ్య ఎవరు? ఆయన రక్షకుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు,
ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆ గుణాలన్నీ నీలో ఉండాలి, అవి ఇతరులేళ్ళ నువ్వు చూపించే బిడిగా ఉండాలి. అక్కడ నిలువబడి జక్కయ్య చెప్తూ ఉన్నాడు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎళ్ళ అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఈయన ధనవంతుడు అంటున్నాడు, నాలుగంతలు ఎందుకు తెలుసా అండి? అతడు తీసుకున్నప్పటి నుండి వడ్డీ కట్టిచ్చేస్తున్నాడేమో ప్రేలారా. మన క్రియలకు ప్రతిఫలం ఉంది, జాగ్రత్త. ఇప్పుడైనా మన క్రియలను మనం సరిచేసుకునే వారిగా మనం ఉండాలి. ఆనాడు తీసుకున్న ఆ ధనానికి నాలుగింతలు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే జక్కయ్య తను తాను ఇంకా పరిశుద్ధపరచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడండి. పేరు జక్కయ్య అంటే పరిశుద్ధుడే, కానీ అలా జీవించలేదు, కనుకనే అతడు పరిశుద్ధపరచబడాలని ఆశపడుతున్నాడు. మనం క్రీస్తు పోలిక ఆయన స్వరూపమందు కలుగు చేయబడినప్పటికి కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో మనం ఉన్నాం. అతడు చెప్పినటువంటి మాటకి ప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నా ఉద్దేశం ఏంటంటే మనుషుల చేత పొగిడించుకోవడం కాదు, దేవుని యొక్క పొగడ్త మనకు కావాలండి. దేవుడు మనల్ని ఈ బిడ నా ప్రియ బిడ అని ప్రభువు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేలరు బాప్తిసం తీసుకొనగానే పరిశుద్ధాత్మ పావురూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారు, ఈయన అందు నేను ఆనందించున్నాను. జక్కయ్య హృదయాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడే రక్షణ వచ్చిన వాక్యం వింటున్న సహోదరి, పొట్టితనము అనే పాపముని కడ్డొస్తుందా? పాపాన్ని విడిచిపెట్టు. అక్కడ జనులు గంపు కూడి ఉండడం వల్ల చూడలేకపోయాడు అని ఉంది. లోకం అనే ఈ యొక్క ఆటంకాలని కలుగుతున్నాయి లోకంలో, వీటన్నిటినీ పక్కను పెడితే ప్రభుతో నీ సహవాసం చాలా ఉన్నతముగా ఉంటుంది. జక్కయ్య వాటన్నిటిని పక్కన పెట్టాడు. అందుకనే ఆ ఎరుకో పట్టణం ఎవరింటికైనా వెళ్ళినట్టు ఉన్నదా? జక్కయ్య ఇంటికే దేవుడు వెళ్ళినాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడు, ఆనాడు జక్కయ్యను కోరుకున్నాడు. జక్కయ్య ఇంట్లో ఉండడానికి ఆశపడినట్లుగా ప్రభు నువ్వు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అందుకని వాక్యం సెలవిస్తుందండి, లుకాసు వార్త ఆ 19:10 మనం చూస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నువ్వు నశించిపోతున్నావు, నిన్ను రక్షించడానికే ప్రభు వచ్చినాడు అని గ్రహించి జక్కయ్య వలే నీవు ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమింపక ప్రభు వైపు చూస్తే ప్రభు నిన్ను నిండారుగా దీవిస్తూ ఈ లోకంలో ఉన్నంత వరకు నీ చుట్టూ కాపుదలు దయచేస్తూ దుష్టిని గద్దిస్తూ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేయగలను అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడు, జీవమునకు దాత, రక్షక, మీకు వందనాలయ్యా. నాయన యేసు ఎవరో అని జక్కయ్య ఆశపడినాడు. నాయన నీవు అతని ఇంటిలోనికి వెళ్ళడానికి ఆశపడినావయ్యా. నువ్వు అతని ఇంటిలోనికి వెళ్ళగానే అతని హృదయము మారినట్లుగా మాలోనికి మిమ్మల్ని ఆహ్వానించి ప్రభువా, అయా ఈ లోక సంబంధమైనటువంటి స్థితిని విడిచి ప్రభువా మిమ్మల్ని నమ్మకంగా వెంబడించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీ అడుగులో అడుగులు వేయగలిగిన వారుగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడు వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయమైన జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఎం ఇంద్రామోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 0883244932, మా మొబైల్ నంబర్ 9441609656.